డాక్టర్ గారు, నా పేరు పుష్ప. నేను నర్సుగా పనిచేస్తున్నాను. నేను కొంతకాలంగా కుడివైపు మెడనొప్పితో బాధపడుతున్నాను. ఈ నొప్పి భుజం నుంచి చెయ్యి వరకు పాకుతుంది. ఈ సమస్యను నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? దీనికి శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరన్న నెక్ పెయిన్ ఈస్ రేడియేటింగ్ టు రైట్ షోల్డర్, అంటే మెడ నొప్పి ఈ భుజం దాకా పాకటం అన్నమాట. సో ఇది యూజువల్గా ఎవరికి వస్తుందంటే, ఎక్కువగా మెడ మీద స్ట్రెయిన్ పడే వాళ్ళకి ఎక్కువగా ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ఒకే పొజిషన్లో ఎక్కువ కూర్చునే వాళ్ళకి, అంటే స్పాజమ్ అంటుంది, టైట్నెస్, అంటే మెడ దగ్గర ఉన్న నరాలు కానీ కండరాలు కానీ టైట్ అవ్వటం, దీనివల్ల ఒక చిన్న మూమెంట్స్ కూడా మనకి నొప్పిగా అనిపిస్తుంటాయి. రెండోది, ఈ ఎక్కువగా వంగి రైటింగ్, అంటే రాసుకునే వాళ్ళలో కానీ, లేదంటే ఎక్కువగా ఒకే చోట కూర్చొని చూస్తున్నా, అంటే టీవీ చూడటమో లేదంటే ఇది చేసే వాళ్ళకి కానీ, ఇవి చాలా ఎక్కువగా నెక్ స్పాజమ్స్ అనేవి వస్తాయి. దీనికి యూజువల్గా ఇనిషియల్గా ఏం చేస్తామంటే, ఎక్స్రేస్ అనేది తీస్తాం. యాక్చువల్గా సర్వైకల్ స్పైన్ ఎక్స్రేస్ అని తీస్తాం. ఇది చూసినప్పుడు స్పాజమ్, అంటే నార్మల్ స్పైన్ ఈ విధంగా, అంటే సి షేప్లో ఇలా ఉంటుంది సర్వైకల్ స్పైన్ అనేది. ఈ షేప్లో లేని స్పైన్, అంటే ఇలా లేని స్పైన్ టైట్ అవుతుంది, అంటే స్పాజమ్ అయితే కంప్లీట్గా స్ట్రైట్ అయిపోతుంది. ఇలా స్ట్రైట్ అయిన స్పైన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. టైట్గా ఉన్నప్పుడు ఈ మూమెంట్ కానీ ఏ మూమెంట్ చేసినా కూడా నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఎక్సర్సైజెస్ కానీ ఇవి కానీ చేయకూడదు. ఫస్ట్ ఎక్స్రేస్ తీసుకొని ట్రీట్మెంట్, అంటే ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కండరాలు అనేది రిలాక్స్ అవుతాయి. దీని తర్వాత ఇది తగ్గుతూ వస్తుంది. యూజువల్గా నెక్ పెయిన్ షోల్డర్ దాకా వస్తుంది అనేది కూడా ఇప్పుడు కూడా నెక్ పెయిన్ దాకా ఉంటుంది. ఇదే షోల్డర్ నొప్పి చేతి దాకా వస్తే మీ నరం ఇక్కడ నలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అది. సో షోల్డర్ దాకే వస్తుంది అన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా నెక్లో ఉన్న స్పాజమ్, అంటే మజిల్స్ టైట్ అవ్వటం వల్ల. దీనికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, ప్లస్ చిన్న ఎక్స్రేస్ చూసుకుంటే డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేస్తాం. సో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందమ్మా.